నేను లాస్ట్ ఇక్కడ మన మిత్రులందరినీ కలుసుకుని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్లో జరుగుతున్న మిస్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, మిస్ యూటిలైజేషన్ ఆఫ్ ద సర్టిఫికెట్స్, ఈ అంశాలపై నేను చెప్పడం జరిగింది. ఆ అంశాల మీద ఇప్పుడు సిసిఎస్ విజయవాడ వారు దాన్ని ఎంక్వైరీ చేసి ఫ్రాడ్ జరిగిన వాస్తవమని, అందులో A4గా ముద్దాయి ఉన్న ఆయన్ని కోర్టులోకి హాజరుపరిచారు. కోర్టులోకి అటెండ్ హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ గారు A1 A2 నుదులేసి రావడం ఇదేం కరెక్ట్ అయిన పరిస్థితి కాదు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ కేసు మీద పూర్తి విచారణ చేసిన తర్వాత మొత్తం అందరినీ ప్రవేశపెట్టారు. దాని గురించి మేము డీజీపీ గారికి ఒకటి, చీఫ్ మినిస్టర్ గారికి ఒకటి రిప్రజెంటేషన్ తయారు చేసాం. దేనికంటే ఈ కేసులో జనరల్గా 406, 420, సెక్షన్ 34 అన్న కేసులు పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న A1 A2 ముద్దాయిలు రఘు కిరణ్ అండ్ రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా మంచి పలుకుపడగలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు పోలీసు వ్యవస్థని చాలా హేళనగా చూస్తూ, చిన్నచూపు చూస్తూ ఏవైనా మేము సాధించగలమని ఉద్దేశంతో సెక్షన్స్ కూడా మార్పించుకుని, ఎందుకంటే క్లియర్గా నేను డీజీపీ గారికి రాశాను, నేను ఇది పబ్లిక్ రిలేటెడ్ ఫండ్స్, దీంట్లో 409 దీనికి అట్రాక్ట్ అవుతుంది, ఆ కేసు వేయకుండా వీళ్ళు తప్పించుకుంటా చూస్తున్నారు. A1 A2 లేసి A4ను కూడా మీరు కోర్టుకు అటెండ్ చేయడం వల్ల ఈ కేసు తప్పుదారి పట్టి ప్రమాదం ఉంది అని రిక్వెస్ట్ చేసాం డీజీపీ గారిని. కేసు మళ్ళీ వాయిదా జరుగుద్ది, అది మీ పాత్రికేయ మిత్రులతో కూడా నేను పంచుకోవాలని ఉద్దేశంతో ఈ రోజున నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. సొసైటీలో చైతన్యం తీసుకురావాలన్నా ఇలాంటి అసోసియేషన్లో జరిగిన మిస్అప్రాపరేషన్, ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు డిసైడ్ చేశారు ఇందులో క్రోర్స్ ఆఫ్ రూపీస్ మిస్అప్రాపరేషన్ జరిగిందని, చైతన్యం తీసుకొచ్చి ఇట్లాంటివి మరి ఎవరు కూడా చేయకుండా స్పోర్ట్స్ బుక్స్లో డబ్బులు దబ్బాలని ఈవెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ నేర్పాలనే ఉద్దేశంతో ఈ రోజున నేను ఇక్కడ మీ అందరితోనే నేను ఈ షేర్ చేసుకుంటాం జరుగుతుంది. రీసెంట్గా దీన్ని అమల మా రా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్లో ప్రీవియస్గా జరిగిన కొన్ని టోర్నమెంట్ల గురించి అందులో ఉన్న ఒక సభ్యుడు వైస్ ప్రెసిడెంటు ఆడిటింగ్ అసలు సమర్పించటం లేదు అని ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు, ప్రెస్ మీట్లో అది ప్రెస్లో కూడా వచ్చింది, కొన్ని పేపర్లో రాశారు, కొంచెం మంది మిత్రులు అందరూ రాశారు, సాక్షి పేపర్లో ప్రత్యేకంగా సాక్షి పేపర్లో వచ్చింది అది. దాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఓకే, ఇది ఎవరైనా ప్రశ్నించేవారు వచ్చినప్పుడు నన్ను కూడా అప్రోచ్ అయినప్పుడు నేను కూడా దానికి సమాధానం చెప్పడం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో 22 లక్షలు కలెక్ట్ చేశారు డబ్బు, అందులో ఎంత అయిందో మాకు తెలియదు, మాకు ఆడిటర్ రిపోర్ట్ అయితే మాకేం సబ్మిట్ చేయలేదు, మాకు ఏ విధంగా సంబంధం లేదని మేము చెప్పడం జరిగింది. దాని మీద కూడా తర్వాత ఆ పేపర్ కూడా మోగపోయింది, ఏం జరిగిందన్నది మాకు తెలియదు. ఇంతవరకు అసెస్మెంట్ దానికి ఆడిటింగ్ రిపోర్ట్లు ఎక్కడా లేవు, మళ్ళీ వేళ నేషనల్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే స్పోర్ట్స్ రావాలని కోరుకుంటున్నాం, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, షటిల్ బ్యాడ్మింటన్ ఈవేళ బాగా డెవలప్ అయింది, కానీ ఈ ఫ్రూట్స్ అన్నాయి ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో ఆ పేరు ఆ పిల్లలకి చెందాలనే ఉద్దేశంతో మా తాపత్రయం. ఎందుకంటే గత 22 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఎవరు చేయనని టోర్నమెంట్లు ఈస్ట్ గోదావరిలో జరిగినాయి మొత్తం మీద. ఆ వంక పెట్టుకుని ఇప్పుడు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయడం, ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వకపోవడం, పబ్లిక్ అందులో ఉన్న ఒక అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మీకు లాస్ట్ టైం టోర్నమెంట్ జరిగిన దాంట్లో 5 లక్షలుగా జమా ఖర్చు చెప్పారు, తర్వాత వచ్చిన ఓఎన్జీసీ ఫండ్స్ రాలేదని చెప్పడం, ఆ వచ్చిన ఫండ్ ఏమైపోయిందో రిపోర్ట్ ఇవ్వకపోవడం, మరి పేపర్ వాళ్ళు గొంతుకు ముంచే విధంగా మరి ఎందుకు మోగపోయినాయో నాకు తెలియదు, అది ఒకటి ఆగిపోయింది. తర్వాత ఇది దీన్ని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇప్పుడు A1 A2గా ఉన్న వాళ్ళు చాలా ప్లాన్డ్గా గత 2 సంవత్సరాల నుంచి దీన్ని లీడ్ చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ లేని నాన్ ఎగ్జిస్టింగ్ ఒక డిస్ట్రిక్ట్ని క్రియేట్ చేశారు అమరావతి అనే పేరుతో, 14వ డిస్ట్రిక్ట్. యాజ్ పర్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 14వ డిస్ట్రిక్ట్ మనకు లేదు, ఆ డిస్ట్రిక్ట్ పేరు మీద ఎవరిని పిల్లల్ని పంపించకూడదు, సర్టిఫికేట్లు ఎవరికి ఇష్యూ చేయకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ ఇట్స్ హ్యాపెండ్ బై గివింగ్ ఎఫిలియేషన్
ది సెక్రటరీ రఘు కిరణ్ అన్న అతను కూడా అతనికి ఎఫిలియేషన్ ఇచ్చి ఆడిస్తున్నారు. అంటే ఏంటి, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ సపరేట్గా అమరావతి అనే డిస్ట్రిక్ట్ వెళ్తున్నారు. రేపన్న రోజునే ఈ స్పోర్ట్స్ కోడ్, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం స్పోర్ట్స్ కోడ్ చాలా మొన్న 30వ తారీఖు వరకు టైం పెట్టింది. స్పోర్ట్స్ కోడ్లు ఇచ్చిన అంశాలన్నీ చాలా స్పష్టంగా అందరూ కూడా అమలు జరపాలి అసోసియేషన్లన్నీ. అలాంటి అసోసియేషన్లకే గవర్నమెంట్ సైడ్ వచ్చిన బెనిఫిట్స్, ఫండ్స్ కానీ జాబులు కానీ వస్తాయి. రేపు ఈ డిస్ట్రిక్ట్ ఏంటి ప్రశ్నార్థకం, ఈవేళ అందులో ఆడి 200 పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. అంటే వీళ్ళ స్వలాభం గురించి వాళ్ళకి వచ్చి సర్టిఫికెట్లు క్యాష్ చేసుకున్న ఉద్దేశంతో కొత్తగా ఒక డిస్ట్రిక్ట్ ఫామ్ చేసి ఈ అసోసియేషన్లో ఎఫిలియేషన్ ఇచ్చారు. అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ బీఐ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కానీ ఎక్కడ గుర్తింపు లేవు. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పెట్టాం. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన టోర్నమెంట్లో కూడా దీని మీద చాలా క్లాసెస్ వచ్చినాయి. యాక్చువల్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్లో సెలక్షన్ ప్లేయర్లు వస్తుంటారు. వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా ప్లేయర్స్ వీళ్ళు సొంతంగా తయారు చేసే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేస్తున్నారు 200 మంది పిల్లలు. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఏం తెలియదు. ఈ రోజున స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోపోతే రేపు వాళ్ళ చిన్నారి జీవితాలన్నీ కూడా ప్రశ్నార్థంగా తయారవుతాయి. ఎందుకంటే స్పోర్ట్స్లో తల్లిదండ్రులందరూ కూడా చాలా ఎంతో ఆశతో పిల్లల్ని పంపుతున్నారు. వాళ్ళ దేశానికి, లేకపోతే వాళ్ళ కెరియర్కి, వాళ్ళ డిసిప్లిన్కి చాలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అలాంటి స్పోర్ట్స్ని ఇలా నీళ్ళు కారుస్తూ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మొన్న రీసెంట్గా విజయవాడలో 4 ఖాతాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కడైనా సరే ఒక అసోసియేషన్కి ఒకటే ఖాతా మెయింటైన్ చేయాలి. 4 అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది 326/219. మాచవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రికార్డ్ అయింది. కేసు ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అట్లా జరుగుతున్న దాంట్లో ఇంతవరకు అకౌంట్ సీజ్ చేయలేదు. మొన్న 4 బ్యాంకులకు కూడా అకౌంట్ సీజ్ చేయమని లెటర్లు ఇచ్చాం. ఆల్రెడీ అకౌంట్స్ కూడా సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఆవేళ ఒక విచిత్రమైన సంఘటన బయటపడింది. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి 20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. రీసెంట్గా వాళ్ళే చేసిన ఫ్రాడ్ అది. ఆ 20 లక్షల రూపాయలు బ్యాంకులో తనఖా పెట్టి 10 లక్షల రూపాయలు ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్కి పంపించారు. రూల్స్కి విరుద్ధంగా ఎందుకు పంపుతున్నారు? వీళ్ళ కుమ్మక్క అయిపోయి నేషనల్స్లో డబ్బులు దోచుకుందామనా? ఏ కారణం చేత పంపుతున్నారు? ఎందుకంటే ఈ నేషనల్స్ టోటల్ టోర్నమెంట్కి వాళ్ళు చెప్పిన ప్రకారం 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అందులో 30 లక్షల రూపాయలు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీనికి ఫండ్ కింద ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? మీరు టోర్నమెంట్ సక్రమంగా నిర్వహించినప్పుడు బీఐ డైరెక్ట్గా పంపుద్ది ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇస్తారు. అంటే నువ్వు ఒక టోర్నమెంట్ చేసి సక్రమంగా దానికి ఆడిట్ రిపోర్ట్లన్నీ సబ్మిట్ చేసేస్తే ఫండ్ వస్తుంది. ఇకపోతే ఇక్కడ బడ్డేనంత 30 నుంచి 40 లక్షలు మయంగా ఉంటుంది. కానీ ఈ రోజున మీరు 70 లక్షలు టోర్నమెంట్గా అవుతుంది, 70 లక్షలు టోర్నమెంట్గా అవుతుంది అని తీసుకుని చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ని డెవలప్ చేయడానిక ఏమిటి ఉద్దేశం అన్నది వాళ్ళ నైతిక మనసులకే వాళ్ళకి వదిలేస్తూ. అంటే నేను ఏంటంటే స్పోర్ట్స్ జనరల్గా ఇలాంటి స్పోర్ట్స్లో ఇంతమంది దాతలు, ఈవేళ ఫండ్స్ ఇచ్చి దాతలు అందరూ మనకు ఉన్నారు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. స్పోర్ట్స్ రేపన్న రోజుని నిక్కర్చిగా చేసి ఎవరైనా కూడా దానికి భయపడుతూ ఫండ్స్ అన్నది ఎవరికే రాదు, డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ పూర్తిగా అన్ని విభాగాలకి పూర్తిగా చేయాలంటే ఈరోజు కాని పరిస్థితి. అందుకని మన జిల్లాలో ఎస్పెషల్లీ దాతలు చాలా బాగా ఉంటారు దాతృత్వంతో. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు, చేసి ఆర్గనైజర్స్ కూడా చూసుకుంటూ ముందుకెళ్ళి ఈ స్పోర్ట్స్ని బతికించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్తో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. ఆల్రెడీ రిజిస్టర్ పోస్టులు పంపించడం జరిగింది. రేపు అసెంబ్లీలో డైరెక్ట్గా నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్లు కూడా చాలా నిజాయితీగా ఇచ్చిన కేసుని స్పందన కార్యక్రమం పెట్టి అన్నీ ముందుకు చేస్తున్నారు కాబట్టి ఉద్దేశంతో ఈ బ్యాడ్మింటన్కి ఎక్కడికైనా న్యాయం జరుగుద్దని ఉద్దేశంతో నేను ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఈరోజు నేనంత ముందు ఇదే రాజమండ్రిలో రివర్ బేలో
ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్లో ఫండ్స్ దుర్వినియోగమవుతుంది, కేసు పెట్టానని చెప్తే, ఇక్కడ ఉన్న ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్లో నారాయణ రెడ్డి అన్న వ్యక్తి అసలు లేడు, తీసేసాం, ఏ మిస్అప్రాపరేషన్ జరగటం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అసలే కేసు బుక్ అయిన దాంట్లో ఒక పర్సన్ అందులో తప్పు ఉందా లేదా అని నిర్ణయించే హక్కు ఎవరికి ఉందో ఏంటన్నది నాకు, ఏ అధికారంతో వారు ఆ పేపర్ ప్రకటన ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు.